టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలను శాసించే శ్వాసించే వ్యక్తి కేసీఆర్. ఆయన రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అంతు చిక్కని వ్యూహాలతో ప్రత్యర్థులను చిక్కుల్లో పడేస్తుంటారు ఆయన. పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సరే ఇట్టే మార్చేస్తుంటారు. మరి ఇప్పుడేం చేశారా అనే కేసీఆర్ రాజకీయంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆ ఘటనలు రీసెంట్గానే చూసాం. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన చేశారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 రోజులు ఢిల్లీలో మకాం వేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆ మాటకొస్తే అంతకు ముందు కూడా ఆయన ఇన్ని రోజులు ఢిల్లీలో గడపలేదు. పేరుకు అధికారిక పర్యటనే అయినప్పటికీ కేసీఆర్ ఢిల్లీలో ఉంటే రాజకీయాలు జరగకుండా ఎందుకుంటాయి? ఢిల్లీలో వరుస భేటీలతో ఆయన గల్లీలో ఉన్న బీజేపీ లీడర్లకు చెమటలు పట్టిస్తున్నారు. 2020 నవంబర్లో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఓ రేంజ్తో అంచనాల్లో ఉన్నారు. అప్పటికి దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ దూకుడు మీద ఉంది. వెంటనే తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను కూడా ఖరారు చేశారు. అలాంటి సమయంలో బీజేపీతో ఇక రాజీనే లేదు, మిగిలింది యుద్ధమేనని ప్రకటించారు. దేశానికి ఓ కొత్త రాజకీయ దిశానిర్దేశం కావాలని, అది తానే ఇస్తానని ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్కు మళ్ళీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. కానీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు గట్టి షాక్నిచ్చాయి. పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ అది కంటి తుడుపు విజయమేనన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత రోజే ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అప్పటి వరకు బీజేపీపై యుద్ధం అని ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. బీజేపీపై ఎవ్వరూ ఘాటు విమర్శలకు దిగలేదు. అలా విమర్శలు చేయొద్దని పైనుంచి సూచనలు వచ్చాయి. కేసీఆర్ ఈ పని చేయడంతో ఎక్కువగా నష్టపోయింది టీఆర్ఎస్ కంటే బీజేపీనే. దుబ్బాకలో విజయంతో ఊపు మీదున్న బీజేపీని ఒక్క ఢిల్లీ పర్యటనతో చల్లబరిచేశారు కేసీఆర్. టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న సందేశాన్ని అంతర్లీనంగా పంపేశారు. ఫలితంగా టీఆర్ఎస్ నుంచి నేతల వలస బీజేపీలోకి ఆగిపోయింది. ఒకవేళ వెళ్ళి బీజేపీలో చేరితే, తర్వాత బీజేపీ టీఆర్ఎస్తో జట్టు కడితే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కేసీఆర్ తమ పార్టీ నేతలకు కల్పించారు. దీంతో అప్పటికి వలసలు ఆగిపోయాయి. ఇటీవల బీజేపీలో చేరే ముందు ఈటెలకు కూడా ఇలాంటి డౌటే వచ్చింది. కానీ బీజేపీ అగ్రనేతలు కేసీఆర్తో రాజీ లేదు, రణమే అని చెప్పి ఒప్పించారు. కేసీఆర్ మాత్రం బీజేపీతో రణం లేదు, రాజీ లేదు, పార్టీని కాపాడుకోవాలంటే ఇది తప్పదు అని పార్టీ శ్రేణులకు అంతర్లీనంగా దిశానిర్దేశం చేశారు. అప్పటికి బీజేపీ ముప్పు తొలగిపోయింది. విజయవంతంగా బీజేపీని టీఆర్ఎస్ నీడలో ఉండేలా చేసుకోగలిగారు కేసీఆర్. దానికోసం కేసీఆర్ చేసిందల్లా బీజేపీపై విమర్శలు ఆపేయడం, హుటాహుటైన ఢిల్లీ వెళ్ళి మోడీతో సమావేశం కావడం మాత్రమే. మరి ఇప్పుడెందుకు వెళ్ళారు అంటే, ఈసారి ఒక్క బీజేపీ మాత్రమే కాదు కాంగ్రెస్ కూడా సీన్లోకి వచ్చింది. లాస్ట్ 2 ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల ఊపుతో టీఆర్ఎస్ను ఢీకొట్టబోయేది తామేనని బీజేపీ ప్రకటించుకుంది. ఆ ఉత్సాహం కూడా పార్టీలో కనిపించింది. అదే సమయంలో కాంగ్రెస్ చాలా వీక్ అయిపోయింది. కానీ కొన్ని నెలలుగా పరిస్థితులు మారుతున్నాయి. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పుడు ఇద్దరికీ శత్రువు కాంగ్రెసే. సరిగ్గా ఇదే మ్యాటర్పై ఢిల్లీలో మీట్ జరిగినట్లుగా అర్థమవుతుంది. అలాగే ఈటెల రాజేంద్ర పార్టీలో చేరడం, ఒకవేళ ఆయన ఉప ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ మరింత పుంజుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించే కేసీఆర్ భేటీలు చేశారని అర్థమవుతుంది. కేసీఆర్ ప్రధాని మోదీని, అమిత్ షాను ఒక్కరే కలిశారు, అధికారులు ఎవ్వరూ లేరు. ప్రధానికి రిప్రజెంటేషన్లు ఇచ్చినట్లు ప్రకటించినప్పటికీ ఏకాంత సమయంలో రాజకీయాలే తప్ప వేరే అంశాలు చర్చకు వచ్చే అవకాశం లేదు. ఈటెల రాజేందర్ పార్టీలో చేరిక తర్వాత బీజేపీ కాస్త ఊపమీదుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా ప్రారంభించి జనంలో తిరుగుతున్నారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో బీజేపీలో మళ్ళీ మునుపటి ఉత్సాహం కనిపిస్తుంది. అయితే అవన్నీ కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జరిపిన భేటీలతో కొట్టుకుపోయాయి. సీరియస్నెస్ తగ్గిపోయింది. బీజేపీలోనూ ఇప్పుడు ఏం చేద్దామన్న గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓ రకంగా ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ తర్వాత మరోసారి ఆయన తెలంగాణ బీజేపీ నేతల్ని అయోమయంలో పడేశారు. బీజేపీతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న రీతిలో తెలంగాణలో ప్రొజెక్షన్ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఇదే విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ టీఆర్ఎస్ కలుస్తాయన్నటువంటి విశ్లేషణలు రాస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీఆర్ఎస్కు సహకారం అందించుకునేలాగా పరస్పరం ఒప్పందం కుదిరిందినటువంటి అభిప్రాయం బయట వ్యక్తమవుతుంది.
మోడీతో పాటు షాతోను కేసీఆర్ వ్యక్తిగత సమావేశాలకే ప్రాధాన్యతనిచ్చారని, అంటే రాజకీయమే మాట్లాడకున్నారని, కాంగ్రెస్ను నిలువరించడమే ప్రధానమైన ఎజెండా అనేటువంటి అభిప్రాయం బయట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ నేతలకు ఇది ఇబ్బందికరంగా మారింది. కానీ ఎలా తిప్పికొట్టాలో తెలియని పరిస్థితి.